మమ్మ చనిపోతే మమ్మల్ని చూడటానికి ఎవరూ లేరండి. జోడించి అడుగుతున్నానండి, మమ్మల్ని బతికించండి అండి. మమ్మల్ని చూడటానికి కూడా ఎవరు లేరు, అన్నం తినటానికి కూడా డబ్బులు లేవండి. మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి. అండి మా మమ్మీకి బాగాలేదు, తెలియని చోట ప్రాబ్లం వచ్చింది. మా మమ్మీని చూడడానికి ఎవరూ లేరు, మా మమ్మల్ని చూడడానికి కూడా ఎవరూ లేరు. మీరు వచ్చి మాకు కొంచెం సహాయం చేయండి. మమ్మల్ని చూడటానికి కూడా ఎవరూ లేరు, అన్నం తినటానికి కూడా డబ్బులు లేవండి. మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి. మా అమ్మకు మందులు తెచ్చుకోవడానికి డబ్బులు కూడా లేవండి. మాకు మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి అండి. మాకు అన్నం తినడానికి కూడా డబ్బులు లేవు, 10 రూపాయలు కూడా లేవండి మా దగ్గర. మాకు కొంచెం హెల్ప్ చేయండి అండి. నా పేరు పఠాన్లా బక్షు, నేను గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్స్ మాట్లాడుతున్నాను అండి. గుంటూరు అడవి తక్కిలపాడులో ఒక తల్లి ఆరోగ్యం బాగోలేదని మాకు కాల్ చేశారండి. అయితే ఆ తల్లి ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు లేబర్ వార్డులో ఉంది. ఆ తల్లికి వాళ్ళ భర్త 10 సంవత్సరాల క్రితమే వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆమెకి 2 పిల్లలు. ఆ తల్లికి చెప్పలేని చోట ఒక డిసీజ్ వచ్చింది. ఆ తల్లికి 2 పిల్లలండి. వీళ్ళ నాన్న కూడా లేరు, వీళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆ తల్లికి ఎవరు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ చిన్న పిల్లలు ఒక 5-6 రోజుల నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి వీళ్ళకి అన్నం కూడా అడుక్కొని వీళ్ళు తింటున్నారు. నిన్న మేము ఒక 15,000 రూపాయలు ఇచ్చాము. ఆ తల్లికి పరిస్థితి చాలా దీనంగా ఉందండి. లేబర్ వార్డులో ఆడవాళ్ళకే లోపల పంపిస్తారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ చిన్నపిల్లల మొహం చూసి ఈ వీడియోని చూసి మీరు సహాయం చేయండి. ఆ తల్లి ప్రస్తుతానికైతే ఆ తల్లి ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది, చెప్పలేని చోట డిసీజ్ ఇచ్చింది ఆ తల్లికి. మీరు దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈ చిన్నపిల్లలతో మాట్లాడి సహాయం చేయవచ్చు. ఆ తల్లికి మెరుగైన వైద్యం కోసం మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. దానికి సపోర్ట్ కావాలి. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆ తల్లికి సహాయం చేయండి. ఈ 2 పిల్లలు ఇటు వెళ్ళలేని పరిస్థితి. అక్కడి వాళ్ళు అక్కడ లోకల్గా అడవి తక్కలపాల్లో ఉన్న ఒక 5 కుటుంబాలు 6 కుటుంబాల్లో వాళ్ళకి దగ్గరుండి చూసుకున్నారు. ఒకవేళ అనారోగ్యంతో ఆ తల్లి మరణిస్తే వీళ్ళని చూసేవాళ్ళు కాదు కదా, ఎవరూ లేరండి. దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సహాయం చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి.